హాయ్ అండి నేను శైలా షైలా షైలారెడ్డి కిచెనెన్ గార్డెన్ నుంచి ఈరోజు రైస్కి చేసుకుందామండి ఇది చాలా ఈజీగా చేసుకోగలుగుతాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఒక బాస్మతి రైస్ అండి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ఏదైనా బౌల్తో అయినా సరే దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం రవ్వలాగా చేసుకోవాలండి కొంచెం మెత్తగా పొడి కాకుండా రవ్వలాగా చేసుకొని దీన్ని ఒక రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా ఒక జాలిలో వేసి పెట్టుకోవాలి జల్లెడలో వేసి పెట్టాను నేను ఇక్కడ ఒక పది నిమిషాలు దాన్ని జల్లెడలో వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ కుక్కర్ పెట్టుకొని అండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ అన్ని కాజు వేయించుకుంటున్నానండి ఈ కాజు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి కలర్ చేంజ్ అవగానే తీసి పక్కన పెట్టుకుందాము ఇది ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే వేగిపోతాయండి ఎక్కువ కలర్ రావద్దు మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము ఇవి తీసేసుకున్నాక ఇదే నెయ్యిలోకి మనం రవ్వ చేసి పెట్టుకున్నాం కదా కడిగి ఆరబెట్టుకున్నాము అది వేసేసుకుందామండి వేసేసుకొని దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈ నెయ్యిలో కొంచెం వేయించుకోవాలండి కొద్దిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పాలండి ఇవి నేను కాచి చల్లార్చిన పాలే ఒక కప్పున్నర పాలు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వేసేసుకొని దీంట్లోకి ఒక కప్పున్నర నీళ్ళండి ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వేసినట్టు ఇప్పుడు వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకుందామండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక రెండు విజిల్స్ ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ ఉడికిన తర్వాత చూపిస్తానండి మీకు ఇప్పుడు టూ విజిల్స్ వచ్చి గ్యాస్ పోయిందండి పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను ఇది మెల్ల మెత్తగా ఉడికిపోయింది దీన్ని పలుకు లేకుండా ఉడికిపోతుందండి మనకిప్పుడు ఇలా చూస్తే తెలిసిపోతుంది కదా అలా ఉడికిపోతుంది మెత్తగా ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి వేసుకుందాము ఏ బౌల్లో అయితే మనం స్వీట్ చేసుకుంటామో ఆ బౌల్లో వేసేసుకుందాము ఇది కొంచెం సైడ్ మాడింది కదా మళ్ళీ అమ్మ దీనికి రాకుండా ఉంటుంది ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకుందామండి దీన్ని ఇలా కొంచెం ఒత్తేసుకొని దీనిలోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలు వేస్తున్నానండి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాను మీగడతో కలిపి వేసుకున్నాను మీగడ కూడా వేస్తే కొంచెం క్రీమీ క్రీమీగా స్వీట్ బాగుంటుందండి ఇప్పుడు గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి దీనిలోకి ఒక కప్పు షుగర్ వేస్తున్నాను షుగర్ కొంచెం ఎక్కువ తక్కువ మీ టేస్ట్ ప్ర ప్రకారం వేసుకోండి నేను ఇక్కడ అండి సాఫ్రాను ఇది ఒక పించంత వేశాను వేసి దీనివల్ల కలరు ఫ్లేవర్ బాగా వస్తుంది ఇది కూడా వేసేసుకొని బాగా కొంచెం గడ్డ లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి ఒక నాలుగు ఇలాచీలు కూడా దంచుకొని వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు ఇలాచీలు దంచి వేసింది ఒక నాలుగు ఇలాచీలు వేస్తే స్వీట్ టేస్ట్ కూడా కలర్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా ఒక చిట్కడంతా కలర్ వేస్తున్నానండి ఎల్లో కలరు నేను ఇక్కడ కలర్ మంచిగా రావడానికి వేస్తున్నాను ఆప్షనల్ అండి కలర్ అసలు అవసరం లేదు టేస్ట్ అదే ఉంటుంది కలర్తో టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు ఇంట్లోకైతే కలర్ వేసుకోకుండా పర్వాలేదు దీన్ని ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలండి మాడిపోకుండా గిన్నె కొంచెం అడుగు దొడ్డుగా ఉన్నది పెట్టుకోవాలండి మందంగా ఉన్నది కన్సిస్టెన్సీ తిక్కవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం చల్లార్చుకుందాము ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఇలా మొత్తం చిక్కబడిపోతుంది మనం వండినప్పుడు కంటే ఇప్పుడు చిక్కబడిపోతుంది స్పూన్కి వెనకాల తెలుస్తుంది కదా ఇలా చిక్కగా అయిపోయిందంటే స్వీట్ రెడీ అయిపోయినట్టే అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక నా ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్